దేశంలో ప్రస్తుతం కుల మత ప్రాంతీయం పేరుతో రాజకీయాలు చేయడం బాధ కలిగించే అంశమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ కేపీహెచ్పీ మలేషియన్ టౌన్షిప్ రెయిన్ ట్రీ పార్క్ అపార్ట్మెంట్లో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే నాయకులను దూరంగా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో ధన ప్రవాహం ఉండకూడదని, డబ్బు మద్యం బిర్యానీ ఇస్తే సభలు సమావేశాలకు వెళ్లే దుస్థితి నుంచి బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతన నుంచే దేశభక్తిని అలవాటు చేయాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని భారత్ ను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్య. మారాలంటే దానికన్నా శక్తివంతమైన ఆయుధం ఉంది. మార్చాలంటే మొన్న ఎవరు అడుగుతున్నారు నన్ను, సార్ ఈ శాసనసభ్యులు కొంతమంది మంత్రులు కొంతమంది నాయకులు వాళ్ళు మాట్లాడే భాష వినలేకున్నాం సార్, బూతులు మాట్లాడుతున్నారు సార్ అని నేను చెప్పిన బాధపడవద్దమ్మా, నీ చేతిలో ఆయుధం ఉందన్న. నా చేతిలో ఆయుధం ఏమి లేదు సార్, అన్నాను. ఐదో నీ చేతిలో ఉంది, రేపు అవకాశం వచ్చినప్పుడు బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కు, బూతులు మారే వాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పు అని చెప్పాను. అర్థమయ్యే భాష, అర్థమయ్యే భాష, బటన్ నొక్కు మారిపోను. ఆ చేతి నీ చేతిలో ఉంది, అది ఆ పని చేయకుండా మనం మనల్ని మనం కించపరుచుకునే ప్రయత్నం చేయకూడదని మీ అందరికీ మనం చేస్తున్నా. శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు వాళ్ళందరూ కూడా దేశ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఇతరుల కన్నా ఆదర్శంగా ఉండాలి. ఆ రాజకీయ నాయకుడిని ఎన్నుకునేటప్పుడు, ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు వి మస్ట్ సీ ఫోర్ సీస్, క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్. దురదృష్టవశాత్తు కొంతమంది ఆ ఫోర్ సీలు బదులు కొత్త ఫోర్ సీలు పెట్టారు. ఏంటంటే క్యాస్టు, కమ్యూనిటీ, క్యాష్, ఆ తర్వాత క్రిమినాలిటీ. కొంతమంది దానివల్ల పైకి వస్తున్నారు, అది ఎలకాలం నిలబడదు. అలాంటి వ్యక్తులను శక్తులను మనం ప్రోత్సహించకూడదు. వ్యక్తి యొక్క గుణాన్ని బట్టి ధనాన్ని బట్టి కాదు, రాజకీయాల్లో ధన ప్రభావం ఉండకూడదు. మనం ఎవరు చెప్తున్నారు సార్ ఆ రోజులు వేరు సార్ అని, ఆ రోజులు మళ్ళా వస్తాయి, పెద్ద పనేం కాదు. నాకు గుర్తొస్తున్నాను, నేను యువకుడిగా ఉన్నప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు సభలు సమావేశాలు పెడితే పక్క జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు జనం, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని. మేము సొంతంగా వాజ్పేయి గారు చెన్నైకి వస్తున్నారంటే నెల్లూరు నుంచి నేను డబ్బులు కూడబెట్టుకొని ఛార్జీ పెట్టుకొని చెన్నైకి వెళ్ళి ఆయన ప్రసంగం వినేవాడిని. ఆచార్య రంగా, రాజగోపాలాచారి, ఎంఆర్ మసాని, పిలు మోడీ లాంటి మహనీయులు అనేక మంది అనేక పార్టీలకు చెందిన వాళ్ళు నాయకులు అందరూ వస్తున్నారంటే జనం తండోపతండాలకు వచ్చేవాళ్ళు. విద్యార్థి నాయకుడిగా మేము విద్యార్థి ఉద్యమాల్లో కూడా వెడితే కూడా చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు, ఓపికగా వినేవాళ్ళు. రాత్రి 11-12 గంటల వరకైనా వేచి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ పరిస్థితి మారింది సార్ అన్న ఒక అబ్బాయి అన్న, ఏమయ్యా అన్న ఇప్పుడు ఏమో జనానికి అంత ఆసక్తి లేదు, ఇప్పుడు అంతా 4B ఫార్ములా సార్ అన్నాడు. అదేందయ్యా అన్న, మీటింగ్ రావాలంటే బస్సు, బత్తా, బిర్యానీ, బాటిల్ ఇవ్వాలి సార్. ఇది కొంతమంది చేస్తున్న పని, ఆ పనికి మనం లొంగిపోకూడదు. అలాంటి వాటిని దూరంగా తిరస్కరించాల్సిన అవసరం ఎంతో ఉంది, ధన ప్రభావాన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ఎక్కడెక్కడ వస్తున్న అపశృతివి, బలహీనతలు, ఈ బలహీనతలను మనం అధిగమించి మనం ఇతరులకు దారి చూపించాలా, ఇతరులకు మార్గదర్శనం చేయాలా, అప్పుడు దేశం ఇంకా ప్రగతి పదవులో ముందుకు వెళుతుంది. తప్పు చేసే వాళ్ళని, అవినీతి పనులను మనం దూరంగా పెట్టాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత మన అందరి లక్ష్యం ఏం కావాలంటే, అవినీతికి ఆస్కారం లేని, అరాచకం లేని, అకృత్యాలు లేనంటే యొక్క భారతదేశాన్ని మనం నిర్మించాలంటే దాంట్లో మనందరం ప్రజల యొక్క కర్తవ్యం ఉంది. ఈ మార్పు ఎవరో ప్రధానమంత్రి ఒకటే చేస్తాడు, లేదా ముఖ్యమంత్రి గారే చేస్తారు, లేకపోతే మన ఎమ్మెల్యే చేస్తాడని అనుకోవద్దు. వాళ్ళు చేసిన పని వాళ్ళు చేయాలా, మనము కూడా ప్రజలు కూడా భాగస్వాములు కావాలా. ప్రజలు ఏం చేయాలన్న, ప్రతి ఒక్కరూ దేశభక్తుడుగా ఉండాలి. దేశభక్తి అంటే ఏంది? దేశభక్తి అంటే జెండా ఎగరేసి జై హింద్ చెప్పడమే కాదు, దేశభక్తి అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రేమించాలి, ఈ దేశంలో ఉన్న ప్రకృతిని ప్రేమించాలి, నదులను ప్రేమించాలి, పశువులను ప్రేమించాలి. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, పశువుకు బొట్టు పెట్టి, చెట్టుకు దండం పెట్టేట పవిత్రమైన భారతీయ జాతి బంధు. అక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామో చూడండి. మనం కొంతమంది చూస్తున్నాడు తప్పుడు దారి వల్ల, అందుకన్నా మళ్ళీ తిరిగి వి మస్ట్ గో బ్యాక్ టు అవర్ రూట్స్ అండ్ టు అవర్ కల్చర్. దాన్ని మనందరం జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. మన పిల్లలకు కూడా అలాంటి విద్యాబుద్ధులు నేర్పించాలి.